తెలంగాణకు అన్ని రంగాలలోనూ అన్యాయం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పకే ప్రచారం కోసం రావాలని ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు సూచించారు. తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయంపై 19 ప్రశ్నలతో కూడిన లేఖను ఆయన హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్లో విడుదల చేశారు. ఇందులో నీళ్లు, నియామకాలు, నిధుల విషయంలో చంద్రబాబు అడుగడుగున మోసం చేశారని హరీష్ ఆరోపించారు. వైఎస్ హయాంలో పాలమూరు ఎత్తిపోతల పథకం కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని హరీష్ గుర్తు చేశారు. కుర్తి మోటార్లు బంద్ చేయమని చెప్పినందుకు, మీ పంటలు మధ్యలో ఉన్న పంటలు ఎండిపోవాలని చెప్పినందుకు, మరి మహాకూటమిలో కల్వకుర్తి, జడ్చర్ల, నాగర్ కర్నూలు, కొల్లాపూరు, వనపర్తి, అచ్చంపేటలో మీ కూటమి కోటేయాలనా? ఏం ఎందుకేయాలి? తాజాగా రాసిన లేఖ ఇది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కల్వకుర్తి మోటార్లు బంద్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాజాగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. అంటే మేము మీ మోటార్లు బంద్ చేస్తే మీరు వాడుకోవద్దు, వాళ్ళకి హక్కుందా? పోతిరెడ్డి పాడి ఇట్సెల్ఫ్ ఇది అక్రమ ప్రాజెక్ట్. ఈ అక్రమ ప్రాజెక్టు ద్వారా మాకు నీళ్లు రెండవ పంటకు తక్కువ పడతాయి కనుక మీరు బంద్ చేయండి. ఇది కుట్ర నంబర్ 8. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం తెలంగాణలో గంట తిప్పే ఛాన్సే లేదు. మీకు తెలంగాణలో మీకు ఏం లేదే లేనప్పుడే ఉత్తరాలు రాస్తున్నావు. రేపు నువ్వు 4 సీట్లో 5 సీట్లో గెలిచేమన్నా గంట తిప్పేది ఉందనుకో, నీళ్ళు వస్తాయా కల్వకుర్తికి? రేపు ఈ కూటమి నీళ్ళు ఇయనిస్తాడా చంద్రబాబు నాయుడు? ఇది ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉంది. ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు పోరాడిన ఒక కార్యకర్తగా తెలంగాణ ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందనుకొని ఈరోజు